టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గారు ఒక కొత్త లాజిక్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారు రాజధాని విషయంలో అమరావతి రాజధానిగా ఉంచాలి అనే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పట్టుబడుతుంది అయితే ఒక పక్క రైతులు చేస్తున్న దీక్షలు మరో పక్క కోర్టులో ఉన్న ఆ కేసులు పిటిషన్లు ఈ వ్యవహారాలన్నీ సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీ కూడా గట్టి పట్టు మీద ఉంది ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతం అనేది కూడా అయితే అది ఎప్పుడు జరుగుద్ది ఏంటనేది క్లారిటీ లేదు ఈలోపు ఎందుకంటే కేంద్రం ఇటీవల అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది హైకోర్టుకి ఇది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం అనేది ఎందుకంటే రాజ్యాంగంలో దీనికి సంబంధించి ఎటువంటి ఏమీ లేదు ఎక్కడ ఉంచాలి ఎక్కడ ఏర్పాటు చేయాలి అనేది అయితే తాజాగా గల్లాజయేవ్ గారి తరమేత తీసుకొచ్చిన అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో లేదు కాబట్టి దీని మీద కేంద్రమే ఒక చట్టం రూపొందించాలి అనేది ఖచ్చితంగా కేంద్రం సహకరించాలి ఎందుకంటే దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం అమరావతిలో కోసం ఇప్పుడు అదంతా వేస్ట్ అయిపోద్ది అనేది అయితే ఇంకా లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది కదా ఇప్పుడు ఈ నలభై వేల మూడు వేల కోట్ల రూపాయల గురించి చూసుకుంటే ఆ సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అనేది మరోపక్క వైసీ అభిప్రాయం అయితే ఇదే టైంలో ఆల్రెడీ రా రెండు జాబితాలోనూ లేదు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో లేదు కాబట్టి ఒక కొత్త చట్టం రూపొందించాలి అంటే కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న విరసన ఏంటి అంటే కేంద్రమే చెప్పింది ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అనేది అంటే రాష్ట్ర జాబితాలో ఉన్నట్టే ఈ అంశం అంటే ఎక్కడ ఉంచుకోవాలి రాజధాని మూడు రాజధానులు ఏర్పాటు చేయాలా లేదంటే నాలుగు చేయాలా ఐదు చేయాలా రాజధాని ఎక్కడి నుంచి పరిపాలన చేసుకోవాలి సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడ ఉండాలి పరిపాలన ఎక్కడి నుంచి సెక్రటరియట్ ఎక్కడ ఉండాలి ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పరిపాలన కొనసాగించాలి ఇవన్నీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అనేది కేంద్రం అంత క్లియర్ కట్గా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కేంద్ర జాబితాలో లేదు రాష్ట్ర జాబితాలో లేదు కొత్తగా ఒక చట్టాన్ని రూపొందించండి అని అడగడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న ప్రశ్న అదే టైంలో కేంద్ర జాబితాలో లేకపోయినా రాష్ట్ర రాబు జాబితాలో ఉంది అనే విషయాన్ని కూడా గమనించాలి అనేది అంటే ఒక కొత్త లాజిక్ లేదా తెర మీద తీసుకొచ్చారు ఇది తెలుగుదేశం పార్టీ ఎంపీ ఇది ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ ఇది సాధ్యం కాదని తెలుసు కూడా ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి